హలో డాక్టర్ పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పనా గారితో దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటాం. అర్జున్ గారు కాల్ చేద్దామండి. అర్జున్ గారు హలో. హలో నమస్తే మేడం. నమస్తే అర్జున్ గారు చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి. మేడం నాకు టీత్ పై వైపున ఫ్రంట్ రెండు లోపల పన్ను వచ్చి ముందు ఊడిపోయింది మేడం. ఓకే. అయితే ఆ రెండు ఇటువైపు ఇటువైపు పై వైపు లోపలికి వచ్చాయి మేడం రెండవి ఊడిపోయి. ఏజ్ ఎంత? అయితే నాకు ఇప్పుడు ఏజ్ 39 వస్తుంది మేడం. ఏజ్ నాకు ఇప్పుడు. ఓకే. అయితే ఈ లోపలికి బయట ఉన్న రెండు ఊడిపోయి సైడ్ సైడ్ కి లోపల రెండు ఉన్నాయి మేడం. అది బయటికి రావడానికి ఈ ఏజ్ లో తీర్పా చేస్తే ఏడ్చుకోవచ్చా లేదా వస్తుందా? సార్ కొంతమందికి వచ్చే అవకాశాలు కూడా డెఫినెట్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని క్లినికల్లీ ఎగ్జామిన్ చేసి ఒక ఎక్స్రే తీసి చూస్తే ఎస్ అవి వచ్చే పాసిబిలిటీ ఉంటే ఇలా తీసుకురావడం ఈజీయే. చాలా మందికి పాలపళ్ళు సరైన టైంలో ఊడిపోకపోవడం వల్ల శాశ్వత దంతాలు ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల ఈ వయసు వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో పిల్లల పట్ల పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించాలనే నేను పర్సనలీ చెప్తాను. సో అర్జున్ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది నేను అడగలేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 అని, దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళండి. డెఫినెట్ గా వచ్చే పరిస్థితులు ఉంటే క్లిప్పుల ద్వారా వరుసలోకి తెచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే మేము కౌంట్ చేసుకోవాల్సిన కొన్ని క్రైటీరియా ఉంటుంది, అది ఒక్కసారి మిమ్మల్ని క్లినికల్ ఎగ్జామిన్ చేస్తే అర్థమవుతుంది. వెళ్ళండి సార్, వెళ్తే మీరు నేరుగా మాట్లాడచ్చు. మేమేం ఛార్జ్ కూడా చేయం. మీరు వెళ్ళి డైరెక్ట్ గా మా డాక్టర్లతో మాట్లాడండి. పిల్లలందరికీ కూడా పేరెంట్స్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే పాలపళ్ళ విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి. పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పాలపళ్ళు ఎక్కువ టైం నోట్లో ఉండిపోయినా, త్వరగా ఊడిపోయినా కూడా శాశ్వత దంతాల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా పిల్లల్ని పేరెంట్స్ మానిటర్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఈ సమస్యని ఓవర్కమ్ అయిపోవచ్చు. దానికి కావాల్సింది కొద్దిగా నాలెడ్జ్ కావాలి. ఏ టైంలో పాలపళ్ళు ఊడిపోయి ఏ టైంలో శాశ్వత దంతం మొలుస్తుంది అనే నాలెడ్జ్ కనుక పేరెంట్స్ కుంటే ఇలాంటి సమస్యల్ని పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. మీకు ఎవరికన్నా కూడా పిల్లల పట్ల ఇలాంటి అవగాహన కావాలి అంటే పార్థడెంట్లో కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది పూర్తి ఉచితంగానే. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా సమ్మర్ స్పెషల్ గా వాళ్ళ పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ వస్తే పేరెంట్స్ కి తగిన అవగాహన కల్పిస్తాం. పిల్లల నోటి ఆరోగ్యం ఎలా పాటించాలి, శాశ్వత దంతాల ఆరోగ్యంగా మొలిచేటట్టు ఎలా చూసుకోవాలి, అందమైన చిరునవ్వు ట్రీట్మెంట్స్ లేకుండానే పిల్లలకి ఎలా ప్లాన్ చేయొచ్చు, పిల్లలకి వీడియోలు చూపించి పిల్లలకి డాక్టర్ల చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఇలాంటి ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కన్నా కనెక్ట్ అవ్వచ్చు. 47 బ్రాంచ్ల్ని రిజిస్టర్ చేసుకోవడానికి ఇది ఒకటే నెంబర్. బెంగళూరులో కూడా మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ, యలహంక, జయనగర్, బెలందూర్ లో బెంగళూరులో ఉండే వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రైజ్ అవడం, దంతాలు బదులుగా అవడం ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి? ఎస్, చాలా మందిలో ఇప్పుడు షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, గుండె జబ్బులున్నా, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా, లేదా ఇతరాతర క్రానిక్ డిసీజ్ ఉంటే నరాలకు సంబంధించి, ఫిట్స్ కి సంబంధించి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ చిగుళ్లలో వాపులు వచ్చి చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు వీళ్ళలో డెఫినెట్ గా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఈ జబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా డెఫినెట్ గా నోటి దుర్వాసన వస్తుందని, పళ్ళు వదిలైపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా చెకప్ చేయించుకుని డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. డెఫినెట్ గా మీకు తగిన చెకప్, తగిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. ఎవరు భయపడద్దు. కేవలం నెగ్లెక్ట్ చేయడం వల్లే మీకు త్వరగా పళ్ళు ఊడిపోతున్నాయి తప్ప ఊడిపోవాలని రూల్ లేదు, ఊడిపోవు కూడా. మీరు ఒక్కసారి 6 నెలల నుంచి సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్తో సింపుల్ క్లీనింగ్ చేయించుకుని చూడండి. ఎలాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నా, ఎలాంటి జబ్బులున్నా, మంచం పట్టినా కూడా నోటికి సంబంధించిన ఎలాంటి వ్యాధులు లేకుండా హెల్దీగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. లాస్ట్ గా షార్ట్ గా, మౌత్ అల్సర్స్ తరచుగా వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా దంతాల లోపం కానీ షార్ప్ ఉన్నాయని ఏమైనా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందా? అప్పుడు ట్రీట్మెంట్ కూడా అవసరపడచ్చు అంటారా? ఎస్ ఎస్, డెఫినెట్ గా నోట్లో రెగ్యులర్ గా పుళ్ళు పడుతున్నా, కట్ అవుతున్నా కూడా ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే పళ్ళు అరిగిపోవడం వల్ల షార్ప్ ఎడ్జెస్ ఫామ్ అవుతా ఉంటాయి, అప్పుడు కట్ అవుతా ఉంటది. అలా రెగ్యులర్ గా నోట్లో కట్ అవడం, నోట్లో పుళ్ళు పడడం అనేది క్యాన్సర్ కి దారితీస్తుంది కొన్ని సందర్భాల్లో. సో డెఫినెట్ గా నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తాను. ఇలా మళ్ళీ ఇంకొకటి అంటే జ్ఞానదంతాలు మొలుస్తూ ఉంటాయి 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో. వాళ్ళకు కూడా ఈ వెనకాతల ఈ దవడని కొరుక్కునే లక్షణం బాగా ఉంటుంది. ఆఖరి దంతాల పైన కింద దంతాల మధ్యన దవడని రెగ్యులర్ గా కట్ అయిపోతున్నా, బ్లడ్ వస్తున్నా కూడా పట్టించుకోరు. మళ్ళీ ఆ దంతం చుట్టూ చిగురు వాచినా కూడా పట్టించుకోకుండా మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చుకుని వేసుకోవడే హ్యాబిట్ చాలా మందిలో చూస్తాం. బాగా కాంప్లికేట్ అయి ఇంత వాచిన తర్వాత చెవులోకి పెయిన్ వస్తుంటేనే డాక్టర్ గారిని కలుస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని ఉండడం వల్ల అత్యంత ప్రమాదకరం, జనరల్ హెల్త్ ను కూడా పాడు చేస్తుంది. చాలా చిన్న
షార్ప్ ఎడ్జెస్ ఉంటే ఎనామిలోప్లాస్టీ అనే చిన్న టెక్నిక్ ద్వారా, చిన్న డెంటల్ ట్రీట్మెంట్ ద్వారా మీ సమస్యను పర్మనెంట్ గా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దని మటుకు నేను పర్సనల్ గా చెప్తాను. అలాగే జ్ఞానదంతాలు తీయడానికి కూడా స్పెషలిస్టులు ఉంటారు, ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ ఉంటారు. వీళ్ళు ఈ జ్ఞానదంతాలు తీయడంలో నిష్ణాతులు. అర్ధడెంటల్ 47 బ్రాంచ్ లో కూడా అన్ని రకాల స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. సో సమస్యలు కొంత తెచ్చుకోకండి, మేము ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్ ఇస్తున్నాం, ఫ్రీ ఓపీజీ అనే పెద్ద ఎక్స్రే ఇస్తున్నాం. అలాగే మీ సమస్యలు మీరు తెలుసుకోవాలి, చూడాలి అని ఇంట్రావరల్ డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడుతున్నాం. ఇవన్నీ ఉచితంగా ఎందుకు ఇస్తున్నామంటే మీ సమస్యలు మీరు చూడాలి, మీ సమస్యలు మీరు తెలుసుకోవాలి, హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలి అనే ఒకే ఒక సదుద్దేశంతోనే ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. 47 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తే అదే నెంబర్, అలాగే రిజిస్టర్ చేసుకోవాల్సింది కూడా ఆ నెంబర్కే. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి అందుబాటులోకి వచ్చాయి, డెంటల్ ఇంప్లాంట్స్, వాటిలో వచ్చిన కొత్తదనాలు, ఎవరికి అవసరమో వివరాలని తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. ఇది ఇవాళ. హలో డాక్టర్, నమస్తే.